అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నా. అల్లా సుబ్హానహు తాలా యొక్క కోటాను కోట్ల కృతజ్ఞతలు. అల్లా సుబ్హానహు తాలా తన మాటలు చెప్పుకోవటానికి మనలను తన ఇళ్లల్లో నుండి ఒక ఇంటిలో మస్జిద్లో కూర్చొనే భాగ్యం ప్రసాదించాడు. చెప్పే వినే భాగ్యము ఇది అల్లా వైపు నుండి దొరుకుతుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందుకే అన్నారు, ఒమస్తమా ఖౌమన్ ఫీ బైతిన్ మిన్ బుయ్యతిల్లా యతలూన కితాబల్లాహి వయతదారసూన ఇల్లా నజలత్ అలైహిమ్ సఖీనా వగషియతుహుమ్ రహ్మా వహఫ్ఫతుహుమ్ వహఫ్ఫత్ అలైహిమ్ అల్ మలాయిక వజకరల్లాహు ఫీ మన్ ఇంద. ఎవరైతే అల్లాహ్ యొక్క ఇళ్లల్లో నుంచి ఒక ఇంటిలో అల్లా మాటలు వినటానికి సమావేశమవుతారో, అల్లా ఇళ్లల్లో నుండి ఒక ఇల్లు అల్లాహ్ మాటలు వినటానికి సమావేశమవుతారు, అక్కడ అల్లాహ్ యొక్క గ్రంథము చదువుతారు లేదా అల్లాహ్ యొక్క మాటలు వింటారు, అక్కడ అల్లాహ్ యొక్క దైవదూతలు కారుణ్యం కురిపించే దైవదూతలు క్రమ్మకుంటారు. ఇల్లా నజలత్ అలైహిమ్ సఖీనా వగషియతుహుమ్ రహ్మా, వారిపై అల్లాహ్ యొక్క కారుణ్యం క్రమ్మకుంటుంది. వహఫత్ అలైహిముల్ మలాయిక, దైవదూతలు వారిని క్రమ్ముకుంటారు. వజకరల్లాహు ఫీమన్ ఇంద, అల్లా వారి గురించి తన వద్ద ఉన్నటువంటి దైవదూతల ముందు చర్చిస్తూ ఉంటాడు. ఇటువంటి గొప్ప సౌభాగ్యము అల్లా సుబ్హానహు తాలా మనకి ప్రసాదించాడు. కావున ఈరోజు ఈ సమావేశానికి గల కారణము కూడా రంజాను నెల తొందరలోనే రాబోతుంది. ఈ నెలలో ఖురాన్ గ్రంథం అవతరించింది. షహరు రమదాన్ అల్లది ఉన్జిల ఫీహిల్ ఖురాన్, రంజాన్ నెలలోనే అల్లా ఖురాన్ అవతరింపజేశాడు. హుదల్ లిన్నాస్, ఇది ముస్లింలకు మార్గం చూపిస్తుంది, కరెక్టేనండి? కాదు, సర్వ మానవాళికి మార్గం చూపిస్తుంది. బయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్, ఇందులో స్పష్టమైనటువంటి నిదర్శనాలు ఉన్నాయి. దేని గురించి నిదర్శనాలు? సన్మార్గం చూపించే నిదర్శనాలు, మరియు సత్య అసత్యాలను వేరుపరిచే నిదర్శనాలు ఇందులో ఉన్నాయి. ఉబయ్యనాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్, అటువంటి అద్భుతమైన గ్రంథము అవతరించినటువంటి నెల. సాధారణంగా ముస్లింలు ముస్లిమేతరులు అభిప్రాయం ఏమిటంటే, ఖురాన్ గ్రంథం అది ఏదో ముస్లింల కోసం అండి, మనకు సంబంధం లేదు. ముస్లింలు కూడా అనుకుంటున్నారు అది మా కోసమే, అందరి కోసం కాదని. అల్లా సుబ్హానహు తాలా అంటున్నారు ఈ గ్రంథము సమస్త మానవాళి కోసము, ఏదో ఒక జాతికి పరిమితం కాదు. అందుకే అల్లా సుబ్హానహు తాలా 20 సార్లు సుమారుగా యా అయ్యుహన్నాస్ అన్నాడు, ఓ మానవులారా అన్నాడు, ఓ ముస్లింలారా అని అనలేదు. కానీ ఖురాన్ గ్రంథంలో 90 సార్లు ఓ విశ్వసించిన ప్రజలారా, యా అయ్యుహల్లదీన ఆమను అని అన్నాడు అల్లా సుబ్హానహు తాలా. అంటే ఎక్కువ శాతము ముస్లింలను పిలిచాడు అల్లా సుబ్హానహు తాలా. ఎందుకు పిలిచాడు? ముస్లింలకు బాధ్యతనిచ్చాడు అల్లా సుబ్హానహు తాలా, ముస్లిమేతరుల వరకు తన యొక్క సందేశాన్ని చేర్చాలని. అలాగే ఖురాన్ గ్రంథంలో 13 సార్లు యా అహ్లల్ కితాబ్ అన్నాడు, ఓ గ్రంథ ప్రజలారా. గ్రంథ ప్రజలు అంటే ఎవరండి? యూదులు క్రైస్తవులు, వారిని కూడా అల్లా సుబ్హానహు తాలా పిలిచాడు.
దైవాన్ని నమ్మే వారిని కూడా పిలిచాడు, దైవాన్ని నమ్మని వారిని కూడా పిలిచారు. నాస్తికుల్ని, ఆస్తికుల్ని, గ్రంథ ప్రజలను అందరిని పిలిచి అల్లా సుబ్హానహు తాలా తన సందేశం ఇవ్వదలుచుకుంటున్నాడు. కానీ ఆ సందేశము మస్జిద్లో ఉన్నటువంటి నాలుగు గోడల మధ్య ఉండిపోయింది. ఎందుకంటున్నారంటే మన యొక్క కార్యకలాపాలు ఎక్కువగా మస్జిద్లోనే జరుగుతాయి. నమాజే ఫజర్ తర్వాత దర్శ ఖురాన్, నమాజే అసర్ లేదా ఇషాన్ తర్వాత దర్శ హదీస్ ఎక్కడ జరుగుతుందండి? మస్జిద్లోనే జరుగుతుంది. జుమా ఖుత్బా మస్జిద్లో జరుగుతుంది, ప్రోగ్రాంలు మస్జిద్లో జరుగుతున్నాయి. మస్జిద్లో జరిగినప్పటికీ మస్జిద్ బయట ఉన్నటువంటి ముస్లిమేతరులకు కూడా మన సందేశాన్ని చేర్చాలి అంటే మన బాధ్యత వారిని కూడా తీసుకురావాలి, లేదా వారి దగ్గరికి వెళ్ళాలి. ఇది నేను చెప్తున్నానా? కాదు, ఇది అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నాడు. యా అయ్యుహన్నాస్ అన్నాడండి. యా అయ్యుహన్నాస్ అంటే మస్జిద్లో ఉండే ప్రజలక, లేకపోతే సమస్త మానవులకను, మస్జిద్లో ఉన్న ప్రజలతో పాటు మానవులందరికీ చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు తాలా. మన యొక్క మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే, ఈరోజు మన యొక్క ఆలోచన ఎలా అయిపోయిందంటే, మన యొక్క భావన ఎలా అయిపోయిందంటే, అల్లాహ్ యొక్క గ్రంథంలో ఏమీ లేదండి, ఏదో జికిర్ ఉంది, చదివితే పుణ్యం అండి అంతే, అక్షరానికి 10 పుణ్యాలు, చదివేవారికి పుణ్యాలు అంటే ఎందుకు చదువుతున్నారండి అంటే ఏదో పుణ్యాలు దొరుకుతాయండి. పుణ్యాలు అయితే దొరుకుతాయి, కానీ అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నారు అఫలా యతదబ్బరు ఉన్నాల్ ఖురాన్, మీరు ఈ ఖురాన్ నందు ఎందుకు పరిశీలన చేయటం లేదు, దీన్ని గమనించి ఎందుకు చదవటం లేదు, అర్థం చేసుకొని ఎందుకు చదవటం లేదు? అఫలా యతదబ్బరు ఉన్నాల్ ఖురాన్ అమ్ అలా ఖులూబిన్ అక్ఫాలుహా, లేదా మీ హృదయాలపై తాళాలు పడిపోయాయని అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నాడు. అంటే ఖురాన్ గ్రంథాన్ని అవగాహన చేసుకోవడం అవసరము, అర్థము చేసుకోవడం అవసరము. దీనిని అవగాహన చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ చదవడం అనేది అవసరము. అంతేగాని కేవలం దీన్ని నామకరణానికి అరబిక్లో చదవటము గురించి చెప్పలేదు అల్లాహ్ సుబ్హానహు తాలా. అర్థము చేసుకొని చదవండి. అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నారు, అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, మీ దువాలు అప్పటి వరకు ఖుబూల్ అవ్వు, ఎప్పటి వరకు అయితే మీరు చేస్తున్నటువంటి దువా అర్థం అవ్వదు అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. మేము అల్లాహ్ సుబ్హానహు తాలా అడుగుతున్నటువంటి దువా మాకు అర్థం అవ్వకపోతే ఆ దువా ఖుబూల్ అవ్వదండి. అందుకే చాలామంది సలహా ఇచ్చారంటే నువ్వు నీకు తెలిసిన భాషలోనే అడుగు అన్నారు. అందుకే కానీ అరబిక్లో అడగటము ఉత్తమము. నమాజులు దేంట్లో అడుగుతామంటే అరబిక్లోనే అడుగుతాం. కనీసం మనము రోజు చదవలసినటువంటి సూరాలు దువాలు నేర్చుకోకపోతే వ్యర్థమండి. అల్లాహ్ సుబ్హానహు తాలా సర్వ మానవాళి కోసం అల్లాహ్ ఖురాన్ పంపించాడు. ఖురాన్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా సర్వ మానవాళి కోసం వచ్చారని చెప్పి అల్లాహ్ చెప్తున్నాడు. కుల్ యా అయ్యుహన్నాస్ ఇన్ని రసూలుల్లాహి ఇలైకుం జమియా, చెప్పండి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మానవులారా నేను మీ అందరి కోసం ప్రవక్తగా పంపబడ్డాను. మానవులారా నేను మీ ముస్లింల కోసం ప్రవక్తగా పంపబడ్డాను అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారండి. కుల్, చెప్పు ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, యా అయ్యుహన్నాస్ ఓ మానవులారా, ఇన్ని రసూలుల్లాహి ఇలైకుం జమియా, నేను సమస్త మానవాళి కొరకు ప్రవక్తగా పంపబడ్డాను. వారు యూదులైనా, క్రైస్తవులైనా, హైందవులైనా, ముస్లింలైనా, నాస్తికులైనా, ఆస్తికులైనా, భూప్రపంచంలో నివసించే మానవజాతి అందరి కొరకు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ సుబ్హానహు తాలా పంపాడు. గ్రంథము సమస్త మానవాళి కోసం అల్లాహ్ సుబ్హానహు తాలా పంపాడు. అల్లాహ్ సుబ్హానహు తాలా సమస్త మానవాళి యొక్క ఆరాధ్య దైవము. అటువంటి అద్భుతమైన ఈ ధర్మము మనం తీసుకొని ఏం చేస్తున్నాం? కాలక్షేపం కోసం ఉపయోగించుకుంటున్నాము ఈ ధర్మాన్ని, కేవలం కాలక్షేపం. కాబట్టి మన బ్రతుకులు కూడా కాలక్షేపమే అయిపోతాయి. మనము ఈ ధర్మాన్ని ఎలా చూస్తున్నామో, అల్లాహ్ని ఎలా చూస్తున్నామో, గ్రంథాన్ని ఎలా చూస్తున్నామో, ప్రవక్తని ఎలా చూస్తున్నామో, మన జీవితాలు కూడా అలాగే అయిపోతాయి. అల్లాహ్ సుబ్హానహు తాలా అందుకే అంటున్నారు, యా అయ్యుల్లదీనా ఆమను ఇన్ తన్సురుల్లాహ యన్సురుకుమ్ వయుసబ్బిత్ అక్దామకుమ్, విశ్వసించిన ప్రజలారా మీరు అల్లాహ్కు సహాయం చేయండి. అల్లాహ్ ఖురాన్ గ్రంథం యొక్క అవగాహన అవసరము, ఖురాన్ గ్రంథం యొక్క పారాయణముతో పాటు
ముస్లిం సమాజంలో ఎక్కువ శాతం ఖురాన్ యొక్క అవగాహన వైపు దృష్టిని సారించడం లేదు. ఖురాన్ గ్రంథం పారాయణమే అనుకుంటున్నారే గాని ఖురాన్ గ్రంథం యొక్క అవగాహన అవసరం అనేది ఎప్పుడు కూడా ఆలోచించడం లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా తన గ్రంథంలో ఖురాన్లో అంటున్నారు అఫలా యతదబ్బరునల్ ఖురాన్. ఇక్కడ ప్రశ్నిస్తున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తాలా మీరు ఎందుకు అర్థం చేసుకుంటూ చదవటం లేదని. అఫలా అనే పదం అల్లాహ్ సుబ్హానహు వ తాలా వాడు ఎందుకు మీరు అర్థం చేసుకొని చదవటం లేదు నా యొక్క గ్రంథాన్ని అఫలా యతదబ్బరునల్ ఖురాన్. ఒలౌ కాన మినింది గైరిల్లాహి లవజదు ఫీ ఇఖ్తిలాఫన్ కతీరా. ఒకవేళ ఇది అల్లాహ్ వైపు నుండి కాకుండా ఇతరుల వైపు అయితే ఈ గ్రంథము మానవ రచన అయితే జిన్నాతులు కల్పించింది అయితే దైవ దయ్యాలు కల్పించింది అయితే భూతాల గ్రంథం అయితే లేదా ఇతర వారు ఎవరైనా కల్పించింది అయితే ఇందులో అనేకమైన విభేదాలు మీరు చూస్తారు. రోజుకొక తప్పు ఇందులో కనపడుతూ ఉంటుంది. ప్రజలందరూ దీంట్లో చూపిస్తూ ఉంటారు ఇదిగో తప్పులు ఉన్నాయని చెప్పి. కానీ 1400 సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు ఎవరూ కూడా ఒక్క తప్పు కూడా ఇందులో చూపించలేకపోయారు. అందుకే అల్లాహ్ సుబ్హానహు తాలా అన్నది ఇది మానవ రచన కాదు, ఇది మానవ రచన కాదు, విశ్వ సృష్టిని విశ్వాన్ని నిర్మించినటువంటి నిర్మాత యొక్క దైవ గ్రంథము, దివ్య విష్కృతి, డివైన్ ఆఫ్ గాడ్. ఇది మానవ రచన అయితే ఇందులో రోజు ఒక తప్పు కనిపిస్తుంది. అల్లాహ్ సుబ్హానహు తాలా అటువంటి అద్భుతమైన గ్రంథాన్ని ఇస్తే మనము అటువంటి అద్భుతమైన గ్రంథాన్ని ఒట్లు వేయటానికి, ఖురాన్ ఖానీలు చేయటానికి, తావీదులు కట్టుకోవడానికి, ఇంకా వేరే వాటి గురించి ఉపయోగించామే కానీ దీన్ని అర్థం చేసుకొని ఇందులో అల్లాహ్ సుబ్హానహు తాలా ఏం చెప్తున్నారనే విషయాన్ని పరిశీలించట్లేదు. అల్లాహ్ సుబ్హానహు తాలా ఇందులో కేవలము ఆరాధన భక్తి విషయాల గురించి చెప్పలేదు. అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నారు మానవులారా మీరు ఆరాధించకపోతే నేను పోతాను నష్టపోతానని చెప్పట్లేదు. అల్లాహ్ సుబ్హానహు తాలా సమస్త జగం గురించి చెప్తున్నాడు, విశ్వం గురించి చెప్తున్నాడు, ఆకాశం గురించి ఖురాన్లో 400 సార్లు వచ్చింది, భూమి గురించి ఖురాన్లో 300 సార్లు వచ్చింది. ఏమండి భూమి గురించి ఎందుకు వచ్చింది, ఆకాశం గురించి ఎందుకు వచ్చింది, సూర్యుడి గురించి ఎందుకు వచ్చింది, చంద్రుడి గురించి ఎందుకు వచ్చింది, నక్షత్రాల గురించి ఎందుకు వచ్చింది, ఇవన్నిటి గురించి అల్లాహ్ సుబ్హానహు తాలా ఎందుకంటున్నాడు. ఎందుకంటున్నాడంటే ఇదంతా కూడా ఆయన సృష్టి, ఇవన్నీ కూడా ఆయన ఆరాధిస్తున్నాయి, ఇవన్నిటిని కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా చర్చిస్తున్నాడు. అందుకే అల్లాహ్ సుబ్హానహు తాలా తన గ్రంథంలో అంటున్నారు అలం తర అన్నల్లాహ్ యస్జుదు లహు మన్ ఫిస్ సమావాతి వల్ అర్ద్ వష్షంసు వల్ ఖమరు వన్ నుజూము వల్ జిబాలు వష్షజరు వద్దవాబు వకతీరు మిన అన్నాస్ వకతీరున హక్క అలైల్ అదాబ్. ఏమే మీరు పరిశీలించలేదా, మీరు గమనించలేదా, ఆకాశాల్లో భూమిలో ఉన్నవన్నీ కూడా అల్లా ముందు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పర్వతాలు, వృక్షాలు, జీవజాతులు, జంతువులు, మానవుల్లో చాలామంది అల్లా యొక్క సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. మానవుడా నువ్వు ఒక్కడివే చేయటం లేదు, విశ్వంలో ఉన్నవన్నీ కూడా ఆయన సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి అని అల్లా సుబ్హానహు తాలా అంటున్నారు. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో అర్ధరాత్రి లేచారు. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు అన్హు, అబ్బాస్ యొక్క కొడుకు అబ్దుల్లా అంటున్నారు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆకాశం వైపు చూశారు. చూసి ఈ ఆయత చదువుతున్నారు ఇన్న ఫీ ఖల్కిస్ సమావాతి వల్ అర్ద్ వక్తిలాఫిల్ లైలి వన్ నహారిల్ ఆయాతిల్ లిఉలిల్ అల్బాబ్. నిస్సందేహముగా భూమి ఆకాశాల నిర్మాణములో రెయిన్బోలు ఒకదాని వెంట నడవటములో బుద్ధిగల వారికి, విజ్ఞులకి, జ్ఞానులకు గొప్ప సూచనలు ఉన్నాయని అల్లాహ్ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చదువుతున్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లెగిసి ఏదో జిక్ర్ చేసుకోలేదండి. ఏమంటున్నారు లెగిసి ఆకాశం వైపు చూస్తున్నారు, నక్షత్రాల వైపు చూస్తున్నారు, మరియు అంటున్నారు నిస్సందేహముగా భూమి ఆకాశాల యొక్క నిర్మాణములో రెయిన్బోలు ఒకదాని వెంట ఒకటి నడవటములో బుద్ధిగల వారికి, విజ్ఞులకు గొప్ప సూచనలు ఉన్నాయి. ఎంత గొప్ప విషయం ఇది! ఆ బుద్ధిగల వారు ఎవరు? అల్లదీన యజ్కురునల్లాహ ఖియామన వకుఊదన వఅలా జునూబి వయతఫక్కరూన ఫీ ఖల్క సమావాతి వల్ అర్ద్ రబ్బనా మా ఖలక్త హాదా బాతిల సుబ్హానక ఫకినా అజాబన్నార్. అల్లాహు అక్బర్. ఏమంటున్నారు అల్లాహ్ సుబ్హానహు తాలా ఇందులో? బుద్ధిగల వారు వారే ఎవరైతే నిలబడి కూర్చొని పరుండి అన్ని స్థితులలో నిలబడి పరుండి కూర్చొని అన్ని స్థితులలో మానవుని యొక్క స్థితులు ఈ మూడేనండి. తల్లి గర్భము నుండి బయటకు వచ్చాడు ఏ స్థితిలో ఉంటాడండి? తల్లి గర్భము నుండి బయటికి రాగానే ఏ స్థితిలో ఉంటాడు? నిలబడి ఉంటాడా? ఎలా ఉంటాడండి? పడుకొని ఉంటాడు. తర్వాత స్థితి ఏంటండి? కూర్చుంటాడు. తర్వాత స్థితి ఏంటండి?
నిలబడతాడు. తర్వాత మళ్ళా స్థితి ఏంటండి, మళ్ళా కూర్చుంటాడు, నేను నిలబడలేనండి కూర్చొని నమాజ్ చేయాలంట. తర్వాత స్థితి ఏంటండి, కూర్చోలేవండి పడుకుంటాం. తర్వాత ఏంటండి, భూగర్భం అండి. తల్లి గర్భం నుండి ప్రయాణమైనటువంటి ఈ జీవితము మళ్ళా భూగర్భంలో సమాప్తమవుతుంది. పరుండి కూర్చొని నిలబడి, కూర్చొని పరుండి భూగర్భంలో. అల్లాహ్ సుబ్హానహు వ తాలా అదే అంటున్నారు, యజ్కురూన అల్లాహ్ ఖియామౌ వ ఖుదౌ వలా జునూబిహిమ్ వ యతఫక్కరూన ఫీ ఖల్కిస్ సమావాతి వల్ అర్ద్. ఈ జీవితములో వారి యొక్క ప్రయాణం అవుతున్నటువంటి ఈ జీవితంలో భూమి ఆకాశాల సృష్టిలో పరిశీలన చేస్తూ ఉంటాడు. యతఫక్కరూన్ అంటే ఏంటి, గమనిస్తూ ఉంటాడు. భూమి ఆకాశాల యొక్క నిర్మాణాన్ని గమనిస్తాడు. గ్రుడ్డిగా జీవించడు. ఈ విశ్వంలో ఉన్నవన్నీ కూడా ఆయన పరిశీలన చేస్తూ ఉంటాడు. తన కళ్ళ ముందు చూసినటువంటిది ఏది కూడా వ్యర్థము కాదని. ఆకాశం వ్యర్థమా, భూమి వ్యర్థమా, సూర్యుడు వ్యర్థమా, చంద్రుడు వ్యర్థమా, నక్షత్రాలు వ్యర్థమా, సృష్టిలో ఏదైనా వ్యర్థమా? ఇంత మహావిశ్వాన్ని సృష్టించినటువంటి ఆ స్వామి ఏమంటున్నాడంటే, నా యొక్క భక్తులు, బుద్ధి గలవారు, జ్ఞానులు సృష్టిని పరిశీలిస్తూ ఉంటారు. అందుకే ఏమంటున్నారు అల్లాహ్ సుబ్హానహు తాలా, ఫర్జిల్ బసర్ హల్ తరా మిన్ ఫుతూర్ సుమ్మర్జిల్ బసర్ కర్రతైని యన్ఖలిబు ఇలైకల్ బసరు ఖాసియన్ వహువ హసీర్. నా సృష్టిలను మీరు పరిశీలించండి, మరలా పరిశీలించండి, మరలా పరిశీలించండి. మీ దృష్టి అలసిపోయి తిరిగి మళ్ళా నీ వైపుకే వచ్చేస్తుంది, కానీ అల్లాహ్ యొక్క సృష్టిలో ఏ లోపము నువ్వు ఎంచలేవు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు తాలా. సుబ్హానల్లాహ్. ఏ విధమైన లోపాన్ని ఎంచినటువంటి, సృష్టిని సృష్టించినటువంటి ఆ స్వామి పంపినటువంటి గ్రంథమే ఖురాన్ గ్రంథం అండి. ఏదో కాలక్షేపం కోసం ఖురాన్ ఈ భూలోకంలో రాలేదు. అత్యంత అద్భుతమైన గ్రంథం. అందుకే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు కూడా ఖురాన్లో పరిశీలన చేశారు. వారు మోకరిల్లారు, తమ యొక్క తలను వాల్చారు, లొంగిపోయారు అల్లాహ్ యొక్క గ్రంథం ముందు. అన్నారు, ఈ గ్రంథం మానవ రచన కాదు, మానవుడు ఎవరు కూడా దీన్ని రచించలేడు, అటువంటి అద్భుతమైన విషయాలు ఈ గ్రంథంలో చెప్పబడుతున్నాయి. ఎప్పుడో పురాతన కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్ లేనటువంటి కాలంలో చెప్పినటువంటి మాటలు ఇప్పుడు సైన్స్ కనుక్కుంటుంది. అటువంటి అద్భుతమైన గ్రంథము, ఎవరు కూడా దీన్ని తప్పు అని నిరూపించలేరు అటువంటి గ్రంథం. అల్లాహ్ సుబ్హానహు తాలా అందుకే ఛాలెంజ్ చేస్తున్నాడు, ఖురాన్ ఛాలెంజ్ విసురుతున్నాడు అల్లాహ్ సుబ్హానహు తాలా. వైన్ కుంతు ఫీరైబి మిమ్మా నజ్జల్నా అలా అబ్దినా ఫాతు బి సూరతి మిన్ మిత్లి వదు షుహదాకు మిన్ దూనిల్లాహి ఇన్ కుంతుమ్ సాదికీన్ ఫైన్ లం తఫ్అలు వలన్ తఫ్అలు ఫత్తకున్ నార్ అల్లతీ వకూదు అన్నాసు వల్ హిజారా ఉఇద్దత్ లిల్ కాఫిరీన్. ఒకవేళ మీకు నా గ్రంథంలో సందేహం ఉంటే, ఖురాన్లో ఇది అల్లాది అవునో కాదో అని మీకు సందేహం ఉంటే, సరే మీరందరూ కలిసిపోండి, అల్లాహను విడిచిపెట్టేయండి, ఒక్క సూరానైనా తయారు చేసి తీసుకురండి. మీరు చేయలేకపోతే ముమ్మాటికి ఎన్నటికి చేయలేరు. ఆ అగ్నితో భయపడండి, దాని యొక్క ఇంధనం మానవులు మరియు రాళ్ళు అని అల్లాహ్ సుబ్హానహు తాలా ఛాలెంజ్ విసురుతున్నాడు. 1400 సంవత్సరాల క్రితము ఛాలెంజ్ చేసినటువంటి ఈ ఛాలెంజ్కి ఈరోజు కూడా ఎవరు సమాధానం ఇవ్వలేకపోయారు. ఖయామత్ వరకు దీనికి సమాధానం ఎవరు కూడా ఇవ్వలేరు. అటువంటి అద్భుతమైన గ్రంథం. గతంలో అల్లాహ్ సుబ్హానహు తాలా ఎన్నో గ్రంథాలను ఈ లోకంలో పంపించాడు. మా యొక్క విశ్వాసం అది అల్లాహ్ సుబ్హానహు తాలా అనేకమైన గ్రంథాలను ఈ లోకంలో పంపించాడు. వలికుల్లి హోమిన్ హాద్, ప్రతి జాతిలో మేము ప్రవక్తల్ని పంపానని అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నారు. ప్రతి జాతిలో మేము సందేశహారులను పంపామని అల్లాహ్ సుబ్హానహు తాలా అంటారు. వైమిన్ ఉమ్మతిన్ ఇల్లా మన్ ఖలా ఫీహా నదీర్, ఏ జాతి కూడా హెచ్చరించేవారు రాకుండా గతించలేదని అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నాడు. వలకద్ బాస్నా ఫీ కుల్లి ఉమ్మతి రసూలన్ అనిబుదుల్లా వజతని తాగుత్, మేము ప్రతి జాతిలో కూడా ప్రవక్తల్ని పంపానని అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నాడు. అనేకమైన గ్రంథాలు ఈ లోకంలో వచ్చాయి. దేని యొక్క సంరక్షణ బాధ్యత అల్లాహ్ సుబ్హానహు తాలా తీసుకోలేదు. కాబట్టి ఆ గ్రంథాలు మారిపోయాయి, అతలాకుతలానికి గురి అయిపోయి, గందరగోళానికి గురి అయిపోయి. కానీ అల్లాహ్ సుబ్హానహు తాలా పంపినటువంటి చివరి గ్రంథం యొక్క బాధ్యత అల్లాహ్ సుబ్హానహు తాలా స్వయంగా తీసుకున్నాడు. ఇన్నా నహ్ను నజ్జల్నా జిక్ర వ ఇన్నా లహు లహాఫిజూన్, నిస్సందేహంగా ఈ గ్రంథాన్ని మేమే అవతరింపజేసాము, దీని సంరక్షణ బాధ్యత కూడా మాదే అని అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నాడు. భూమి ఆకాశాలను సంరక్షించే ఆ యొక్క మహాసృష్టికర్త, సంరక్షకుడు ఆయనే. ఖురాన్ యొక్క సంరక్షణ బాధ్యత తీసుకున్నప్పుడు ఎవరు మార్చగలరండి? ఈ ప్రపంచమంతా కలిసి కూడా అల్లాహ్ యొక్క గ్రంథాన్ని మార్చాలనుకుంటే ఎవరి తరము కాదు, ఎవరి వల్ల కాదు. అటువంటి అద్భుతమైన గ్రంథం అల్లాహ్ సుబ్హానహు తాలా పంపించాడని. కానీ దురదృష్టవశాన్ని ఇది ఎటువంటి వారి చేతిలో పడిందంటే, వారికంటే బద్ధకస్తులు మరొకరు కనిపించడం లేదు. అంత బద్ధకంలో ఉన్నటువంటి జీవజాతుల చేతిలో ఈ యొక్క గ్రంథం పడింది.
కాబట్టి ఖురాన్ గ్రంథమా ఆ విషయం తర్వాత చూద్దాం అంటారు ముందు వారి విషయాలే మన విషయాలే మనం చూసుకుంటూ ఉంటాం అల్లాహ్ సుబ్హానాహు వ తాలా ఖురాన్ లో అంటున్నారు వఖాల రసూల్ యా రబ్బీ ఇన్నా ఖౌమ్ ఇత్తఖదు ఆదల్ ఖురాన మాజూరా ఆ రోజు తీర్పు దినం నాడు అల్లాహ్ సుబ్హానాహు తాలా ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడి ఏమంటున్నారండి ఓ నా ప్రభు ఈ నా జాతి ప్రజలు నా జాతి ప్రజలు నువ్వు ఇచ్చినటువంటి గ్రంథం ఖురాన్ ని వీపు వెనక పెట్టేశారు కానీ ప్రజలు ఎలా తయారయ్యారంటే పీటికి పిచ్చి నైరకురే అంటాడు వీపు వెనక పెట్టడం కాదు నాయన వీపు వెనక పెట్టడం అంటే దాన్ని నిర్లక్ష్యం వహించడము ఖురాన్ గ్రంథాన్ని పట్టించుకోకపోవటము ఖురాన్ యొక్క పారాయణం చేయకపోవడము ఖురాన్ను నేర్చుకోకపోవటము నేర్పించకపోవటము అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు ఖైరుకుమ్ మన్ తాలమల్ ఖురాన వఅల్లమహు మీలో ఉత్తములు వారు ఎవరైతే గ్రంథాన్ని నేర్చుకుంటారో నేర్పిస్తారో అన్నారు అంటే నేర్చుకోవడం కూడా ఉత్తమమైనదే నేర్పించడం కూడా ఉత్తమమైనదే చాలామంది ఏమనుకుంటారంటే ఇందులో ఏముందండి ఏముందా ఇందులో లేనిదేముంది నేను అడుగుతాను ఇందులో లేనిదేముంది ఇందులో ఏముందని అడుగుతున్నా ఇందులో లేనిదేముంది అల్లాహ్ సుబ్హానాహు తాలా ఏమంటున్నారు ఇందులో తుసబ్బిలు సమావాతు సబు వల్ అర్దు వమన్ ఫీహిన్న వఇన్ మిన్ షైన్ ఇల్లా యుసబ్బి బిహమ్ది వలాకిన్ లా తఫ్కౌన తస్బీహం సప్త ఆకాశాలు సప్త భూములు తుసబ్బిలు సమావాతు సబు వల్ అర్దు వమన్ ఫీహిన్న సప్త ఆకాశాలు సప్త భూములు అందులో ఉన్నవన్నీ కూడా అల్లాహ్ యొక్క తస్బీహ్ చేస్తున్నాయి అన్నాడు అల్లాహ్ సుబ్హానాహు వ తాలా ఏమి లేదండి ఇందులో నువ్వు ఏముందంటున్నావు కూడా ఏమి లేదు ఇందులో సప్త ఆకాశాలు సప్త భూముల గురించి ఎవరైనా చెప్పారా ఖురాన్ గ్రంథం అంటుంది సప్త ఆకాశాలు సప్త భూములు అందులో ఉన్నవి కూడా అల్లాహ్ యొక్క తస్బీహ్ చేస్తున్నాయి తస్బీహ్ అంటే ఏంటండి జప్మాల పట్టుకొని సుబ్హానల్లాహ్ 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 అనుకోవడం తస్బీహా అసలు జప్మాల అంటూ ఉందా ఇస్లాంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జప్మాలను పంచారా క్యాబై మక్కాగా జప్మాల లాయకా మక్కాకి వెళ్తే జప్మాల తెచ్చారని అడుగుతారు అసలు జప్మాలకి సంబంధం సుబ్హానల్లా అంటే అల్లాహ్ యొక్క తస్బీహ్ అండి ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడా అల్లాహ్ యొక్క తస్బీహ్ చేస్తున్నాయని అల్లాహ్ సుబ్హానాహు వ తాలా అంటున్నాడు సబ్బహ లిల్లాహి మా ఫిస్ సమావాతి వ మా ఫిల్ అర్ద్ భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ కూడా అల్లాహ్ యొక్క తస్బీహ్ చేస్తున్నాయి వఇన్ మిన్ షైన్ ఇల్లా యుసబ్బిహు బిహమ్ది ఏది కూడా అల్లాహ్ సుబ్హానాహు వ తాలా మినహాయించలేదు ప్రతిదీ కూడా అల్లాహ్ యొక్క తస్బీహ్ చేస్తున్నాయి అల్లాహ్ యొక్క తహ్మీద్ చేస్తున్నాయి తస్బీహ్ అంటే ఏంటండి సుబ్హానల్లా తహ్మీద్ అంటే ఏంటండి అల్హమ్దులిల్లా ఈ విశ్వంలో ఉన్నవన్నీ కూడా దేనిని కూడా అల్లాహ్ సుబ్హానాహు వ తాలా మినహాయించలేదు దేనిని గురించి లేదండి ఖురాన్లో ఇప్పుడు వఇన్ మిన్ షైన్ ఇల్లా యుసబ్బిహు బిహమ్ది వలకిన్ లా తఫ్కౌన తస్బీహహు కానీ నీవు గ్రహించలేవు వాటి భాష అందుకే ఈరోజు శాస్త్రజ్ఞులు ఏమంటున్నారంటే విశ్వం ఒక నాదమయము అంటున్నారు నాదమయము విశ్వంలో ప్రతి దాంట్లో నాదము స్వరం ఉంది అంటున్నారు ఆ స్వరం ఏంటి అల్లాహ్ తస్బీహ్ అంటున్నాడు తహ్మీద్ అంటున్నాడు విశ్వంలో ఉన్నవన్నీ కూడా అల్లాహ్ యొక్క తస్బీహ్ చేస్తున్నాయి విశ్వంలో ఉన్నవన్నీ కూడా అల్లాహ్ యొక్క తహ్మీద్ అల్హమ్దులిల్లాహ్ సుబ్హాన్ అల్లాహ్ అంటున్నాయి మానవుడు నువ్వు ఒక్కడివే కాదు నువ్వు చేయకపోతే ఆయన యొక్క గౌరవం ఏమీ కూడా తగ్గిపోదు అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు ఏమన్నారు లవన్న అవ్వలకు వాఖరకు వైంసకు జిన్నకు కాను అలా అత్క కల్బి రజులు వాహిద్ మొదటి మానవుడి నుండి చివరి మానవుని వరకు మొదటి జిన్నాతుడి నుండి చివరి జిన్నాతుడి వరకు అందరూ కూడా అల్లాహ్ యొక్క తస్బీహ్ చేసేవారు తహ్మీ చేసేవారు పరేజ్ గారు అంటే భయభక్తి గల వారుగా మారిపోయినా అల్లాహ్ యొక్క గౌరవ మర్యాదలు ఏమి కూడా పెరగవు లవన్న అవ్వలకుం వాఖిరకుం వైంసకుం జిన్నకుం కాను అలా అఫ్జల్ ఖల్బి రజులిన్ వాహిద్ మొదటి మానవు నుండి చివరి మానవుని వరకు మొదటి జిన్నాతు నుండి చివరి జిన్నాతుడి వరకు అందరూ కలిసి అల్లాహ్ సుబ్హానాహు వ తాలా అవిధేయులుగా మారిపోయిన అల్లాహ్ సుబ్హానాహు వ తాలా యొక్క గౌరవ మర్యాదలు ఏమి మారు ఏమి కూడా తగ్గు చాలామంది ఏమనుకుంటారంటే అల్లాహకు మా అవసరం ఉందండి అవునండి అల్లాహకు మా అవసరం ఉందా మనకు అల్లా అవసరం ఉందా ఏమండి మనకు అల్లా అవసరం ఉందా లేకపోతే అల్లాహకు మన అవసరం ఉందా మనకు అల్లా అవసరం ఉంది అలా అనుకునేవాడు ఎవడు కూడా ఫజర్ నమాజ్ మాండు ఖురాన్ పారాయణం మాండు అల్లాహ్ యొక్క ధర్మాన్ని విడిచిపెట్టడు అల్లాహ్ యొక్క ధర్మం నుండి దూరం ఉండడు
ఎవడైతే ఇలా అనుకుంటాడో అల్లాహకు అవసరం ఉందని వాడు అనుకుంటాడా ఫజర్కి వెళ్తే అల్లాహ గౌరవం మర్యాద పెరిగిపోద్ది ఏమీ పెరగదు అల్లాహ సుబ్హానహు వ తాలా గౌరవం మర్యాద అల్లాహ అంటున్నారు యా అయ్యల్లదీనా ఆమను ఇన్ తన్సురుల్లా యన్సురు వైసబ్బిత్ అఖ్దామకు విశ్వసించిన ప్రజలారా మీరు అల్లాహకు సహాయం చేయండి అల్లాహ మీకు సహాయం చేస్తాడు కానీ వీడే వీడే అంటున్నాడు నై అల్లా తూ మజే మదత్ కరతు మై తెర మదత్ కరతు అల్లా ఏమంటున్నాడు నువ్వు నాకు సాయం చేయనైనా నేను చేస్తానంటే అలా కదా అలా కదా నువ్వు ముందు సాయం చేయ తర్వాత నేను సాయం చేస్తాను ఏది నిజమండి ఏది కరెక్టు ముందు వ్యాపారమా ముందు పెట్టుబడా లేకపోతే లాభం అండి చెప్పండి పెట్టుబడా లాభమా పెట్టుబడి అల్లా అంటున్నాడు పెట్టుబడి పెట్టాడు లాభం ఇస్తానంటున్నాడు కానీ వీడేమంటున్నాడు ముందు లాభం తర్వాత పెట్టుబడి పెడతాడు అందుకే తిరగా మరగా సాయిబు అంటున్నారు తిరగా మరగా సాయిబు రివర్స్ గేర్ వెళ్తున్నాడు వీడు అల్లా అంటున్నాడు నా పని నువ్వు చేయి నీ పని నేను చేస్తాను అంటున్నాడు ఊఫు బియాది ఊఫు బియాదికుం నా వాగ్దానం నువ్వు పూర్తి చేయి నీ వాగ్దానం నేను పూర్తి చేస్తాను ముందు ఎవరు పూర్తి చేయాలి అల్లా చేయాలి కదా అంతేనా అల్లా చేయాలి ముందు ఏదైనా ఆయనేనండి ముందు ఆ తర్వాత మేము అంటారా ఆయన అంటున్నాను ముందు చేయి వాగ్దానం పూర్తి ఆ తర్వాత నేను చేస్తానంటాడు అల్లా సుబ్హానహు తాలా అల్లా సుబ్హానహు తాలా యొక్క పని మనం చేస్తే అల్లా మన పని చేస్తాడు మనం మన పని అవ్వటం లేదు అంటే అక్కడ ఈజ్ ఈక్వల్ మనం అల్లా పని చేయలేనట్టు మన పని ఎప్పుడైతే అవ్వటం లేదో అక్కడ అనుకోండి మేము అల్లా పని చేయలేదండి అందుకే మన పని అవ్వట్లేదు వెంటనే అల్లా పని చేస్తే మన పని కూడా అవుతుందని అల్లా సుబ్హానహు వతాలా అంటున్నాడు అల్లా అబద్ధం ఆడతాడా ఒమన్ అసదకు మినల్లాయి ఖీలా అని ఒక చోటు అంటున్నాడు ఒమన్ అసదకు మినల్లాయి హదీసా అని అంటాడు అల్లా సుబ్హానహు వతాలా అల్లా కంటే సత్యం చెప్పేవారు ఈ విశ్వంలో ఎవరైనా ఉన్నారు అల్లా ఏమంటున్నారు నువ్వు నా పని చేయి నేను నీ పని చేస్తాను తప్పనిసరిగా మన పని అల్లా సుబ్హానహు వతాలా చేసి పెడతాడు మనం అల్లా పని చేస్తే మనం ఊహించలేము అలా సుబ్హానహు వతాలా అల్లా మన పని చేసి పెడతాడు మనం ఊహించలేము అది పని అవుద్దని అందుకే అల్లా సుబ్హానహు వతాలా ఏమంటున్నారు వయర్జుకు మిన్ హైసు లా యహ్తసిబ్ నువ్వు నా పని చేస్తే నీకు అక్కడి నుండి ఉపాధినిస్తావు నువ్వు ఊహించలేవు అక్కడి నుండి ఉపాధినిస్తావు ఒమై యతవక్కల్ అలల్లాహి ఫహు హస్బు ఎవరైతే అల్లాహపై భారం వేసి జీవిస్తూ ఉంటాడో వారికి అల్లాహే చాలని అంటాడు అటువంటి అద్భుతమైన ఉదాహరణలు ఖురాన్లో అల్లా సుబ్హానహు వతాలా చెప్పారు కాబట్టి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి భార్య హాజరా అలైహిస్సలాం అల్లా సుబ్హానహు వతాలాపై భారం వేశారు అల్లా సుబ్హానహు వతాలా ఆమె యొక్క సహాయం చేశారు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు కూడా అల్లాహపై భారం వేశారు అల్లా సుబ్హానహు వతాలా సాయం చేశాడు అల్లా సుబ్హానహు వతాలా తన గ్రంథంలో చెప్తున్నటువంటి మాటలు వ్యర్థము కాదు ప్రతి మాటలో ఎన్నో లోతులు ఉన్నాయి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అల్లా సుబ్హానహు వతాలా అంటున్నారు వలవిత్త బాల హక్కు అహ్వాహు లఫసదతి సమావాతు వల్ అర్దు వమన్ ఫీహిన్న ఒకవేళ సత్యము కూడా జాగ్రత్తగా వినండి ఈ ఆయత అల్లా సుబ్హానహు వతాలా 23వ సూరాలు అంటున్నాడు సూరే మోమినూన్లో ఆయత నంబర్ 71లో ఒకవేళ సత్యము కూడా మనోవాంఛల్ని అనుసరిస్తే సత్యము కూడా మనోవాంఛల్ని అనుసరిస్తే భూమి ఆకాశాల వ్యవస్థ అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది సత్యం అంటే ఏంటి మనోవాంఛలు అంటే ఏంటండి సత్యం అంటే అల్లా సుబ్హానహు వతాలా వైపు నుండి పంపబడింది సత్యం అండి యా అయ్యున్నాస్ కద్ జాకుముల్ హక్కు మిర్ రబ్బికుం మానవులారా మీ ప్రభు వద్ద నుండి మీ వద్దకు సత్యం వచ్చేసింది అదే సత్యం అండి మిగతా అంతా కూడా అసత్యమే ప్రజలు చెప్పినవి ప రజలు ఆలోచించింది ప్రజలు కనుక్కునేవి అన్నీ కూడా అసత్యమే అల్లా చెప్పింది మాత్రమే సత్యము సత్యాన్ని విడిచిపెట్టి ఎవరైతే వేరే మాటలను అనుసరిస్తారో వాడు సర్వనాశనం అవుతాడు అన్నాడు అల్లా సుబ్హానహు వతాలా ఒకవేళ ఈ విశ్వ వ్యవస్థ కూడా సత్యాన్ని విడిచిపెట్టి మనోవాంఛలను అనుసరిస్తే విశ్వ వ్యవస్థ కూడా నాశనం అయిపోద్ది భూమి ఆకాశం సూర్య చంద్ర నక్షత్రాలు ఇవన్నీ కూడా సత్యమనే బ్యాలెన్స్పై నిలబడి ఉన్నాయి ఆ సత్యాన్ని కనుక తొలగిస్తే విశ్వమంతా కూడా సర్వనాశనం అయిపోద్ది అలాగే మన జీవితాల్లో కూడా సత్యం లేకపోతే మన జీవితం కూడా వేస్ట్ అయిపోతుంది వ్యర్థమైపోతుంది అలాగే ప్రవక్తల జీవితంలో సత్యం లేకపోయినా ప్రవక్తల జీవితాలు కూడా సర్వనాశనం అయిపోతాయి ఎవరి జీవితం అయితే సత్యాన్ని విడిచిపెట్టేస్తారో వారి జీవితాలు సర్వనాశనమైన అల్లా సుబ్హానహు వతాలా అంటున్నాడు
Halakka samawati wal ardha bil haqq. Allah subhanahu wa ta'ala antaru bhoomi aakashala vyavasthanu nenu satyamutone nirminchanu antaru Allah subhanahu wa ta'ala. Ee roju mana jati ninadam kuda Bharat desamlo satyameva jayate antaru. Satyame jayistundi mari satyanni swikarinchandi antaru Allah subhanahu wa ta'ala. Asatyam ante enduku parigadutunnaru? Mandi ekku unte mandi ekku chusi enduku parigadutunnaru? Allah subhanahu wa ta'ala antaru satyam vaipu randi. సత్యం మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది అల్లాహ్ సుబ్హానహు వ తాలాంటున్నాడు సత్యమే గనక మనోవాంఛలను అనుసరిస్తే భూమి ఆకాశాల వ్యవస్థ కూడా సర్వనాశనం అయిపోతుంది అంటున్నాడు అల్లాహ్ అఫరాయిత మనిత్తఖద ఇలాహవా ఇలాహున్ అహవా ఫాదల్లహు అల్లాహ్ అలా ఇల్మిన్ వఖతమ అలా సమ్యి వఖల్బి వజాల అలా బసరి గిషావ ఫమన్ యహ్ది మిన్ బాదిల్లా మీరు చూసారా వారిని అల్లాహ్ సుబ్హానహు వ తాలా అడుగుతున్నాడు మీరు చూసారా వారిని ఎవరైతే తన మనోవాంఛల్ని దైవాలుగా చేసుకున్నారు దేన్ని విడిచిపెట్టి సత్యాన్ని విడిచిపెట్టేసి సత్యాన్ని విడిచిపెట్టి ఎవరైతే మనోవాంఛల్ని దైవాలుగా చేసుకున్నారు వాళ్ళని చూసారా మీరు ఫాజల్లల్లాహు వలా ఇల్మిన్ వారి వద్ద జ్ఞానం ఉన్నప్పటికీ వారు మార్గభ్రష్టులైపోయారు అల్లాహ్ సుబ్హానహు వతాలా వాళ్ళ కళ్ళపై వాళ్ళ చెవులపై ముద్ర వేశాడు వారి హృదయపై ముద్ర వేశాడు ఇక అల్లాహ్ తప్ప ఎవరు వారికి మార్గం చూపించగలరు సత్యాన్ని విడిచిపెట్టి ఎన్ని గ్రంథాలు చదివినప్పటికీ ఎంత పై స్థాయికి జ్ఞానములో ఎదిగినప్పటికీ సత్యాన్ని విడిచిపెడితే వారి యొక్క జ్ఞానమంతా కూడా వ్యర్థము అతలాకుతనం అయిపోతుందని అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు తన గ్రంథం కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వతాలా కేవలము మానవులతోనే చెప్పలేదు ముస్లింలతోనే మాట్లాడలేదు మస్జిద్ వ్యవస్థ గురించి చెప్పట్లేదు అల్లాహ్ సుబ్హానహు వతాలా విశ్వ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాడు యా అయ్యుహన్ నాసు ఉబ్దు రబ్బకుమ్ అల్లజీ ఖలఖకుమ్ ఇక్కడ ఏమంటాడు చూడండి మానవులారా ఆ ప్రభువుని ఆరాధించండి ఎవరైతే మిమ్మల్ని సృష్టించాడు వల్లజీన మిన్ ఖబ్లికుమ్ మీ పూర్వీకులను కూడా అంటున్నాడు చూడండి పూర్వీకులు అంటే తండ్రి తాత ముత్తాతలు ఆదమ్ అలైహి సలాం వారి వరకు పూర్వీకుల విషయం గురించి చర్చిస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఎవరైతే మిమ్మల్ని మీ పూర్వీకులను సృష్టించారో ఆయన్ని ఆరాధించండి లాల్లకుమ్ తత్తకుమ్ దీని ద్వారా మాత్రం మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది ఆ తర్వాత అల్లాహ్ ఏమంటున్నాడు అల్లది జాలలకుముల్ అర్ధ ఫిరాష్ అతడే మీకు భూమిని నివాసంగా చేశాడు వెంటనే అల్లాహ్ సుబ్హానహు వతాలా భూమి గురించి చెప్తున్నాడు మస్జిద్ గురించి చెప్తున్నాడా మా ఇంటి గురించి చెప్తున్నాడా భూమి గురించి అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు సమస్త భూమి గురించి అల్లది జాలలకుముల్ అర్ధ ఫిరాష్ వస్సమా బినా ఆకాశం గురించి చెప్తున్నాడు ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వతాలా వాంజల మిన సమాయ్ మా వర్షం గురించి చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఫాక్రజబి మిన సమరాతి రిజ్కల్ లకుమ్ ఆ తర్వాత భూమి నుండి మీకు ఉపాధినిస్తున్నాడు భూమిలో నుంచి వస్తున్నటువంటి ఉపాధిని గురించి చర్చిస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వతాలా వహువల్లజీ సఖరల్ బహ్ర లితాకులు మిన్హు లహ్మన్ తరియన్ వతస్తఖ్రిజు మిన్హు హిలియతన్ తల్బిసూనా వతరల్ ఫుల్క బవాకిర ఫీహి అతడే మీకు సముద్రాలను కైవసం చేశాడు అని అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వతాలా సముద్రాల గురించి చర్చిస్తున్నాడు చూడండి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏదో భక్తి గురించి సుబ్హానల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ చెప్పుకొని అలా బతకండి లేకపోతే ఏదో చదువుకోండి బతకండి అంటాడు సమస్త విశ్వం గురించి చర్చిస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వతాలా సముద్రాల గురించి చెప్తున్నాడు సముద్రాలను మానవులారా మీకోసం కైవసం చేసింది ఎవరు ఆయన అందులో నుంచి మీరు తాజా మాంసాన్ని తీసుకుంటున్నారు భూలోకంలో ఫ్రెష్ తాజా మాంసం సముద్రంలోనే దొరుకుతుందండి ఇంకెక్కడ కూడా తాజా మాంసం లేదు అంతా కూడా కలుషితమైపోయింది ఇప్పుడు ఒరిజినల్ ఏమైనా ఉందంటే సముద్రమే ఉంది కానీ అదంతా ఎక్స్పోర్ట్ అయిపోతుంది మనకంతా డూప్లికేట్ తినండి అని చెప్పి ఇక్కడ పెట్టేస్తున్నాడు ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వతాలా అదే సముద్రం నుంచి మీరు ముత్యాలు పగడాలను తీస్తున్నారు అదే సముద్రంపై వీపుపై నావలు వేసుకొని మీరు ప్రయాణం అవుతున్నారు షిప్పింగ్ కార్పొరేషన్ ఎంతమంది సీమెన్ లేరు ఎంతమంది సముద్రంపై ఆధారపడి లేరు అల్లాహ్ సుబ్హానహు వతాలా సముద్రం గురించి చర్చిస్తున్నాడు సముద్రపు నావల గురించి చర్చిస్తున్నాడు సముద్రంలో ఉన్నటువంటి మాంసం చేపల గురించి చర్చిస్తున్నాడు ఆకాశం నుండి కురిపించే వర్షం గురించి చర్చిస్తున్నాడు భూమిలో నుంచి వచ్చినటువంటి ఉపాధి గురించి చర్చిస్తున్నాడు ఖురాన్లో ఏది లేదు ఖురాన్లో ఏముందంటావా ఖురాన్లో ఏది లేదని చెప్పుకొని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏమంటున్నారు ఇన్న రబ్బకుముల్లాహు అల్లజీ ఖలఖ సమావాతి వల్ అర్ద ఫీ సిత్తతి అయ్యామిన్ సుమ్మ స్తవా అలల్ అర్ష్ యుక్షిల్ లైలన్ నహార యత్లుబు అసీసా వశ్శంస వల్ ఖమర వన్ నుజూమ ముసఖ్ఖరాతిన్ బిఅమ్ర్
సూర్యుని చంద్రుని నక్షత్రాలని మీ సేవ కోసం నేను పనిలో పెట్టాను అన్నాడు అల్లాహ్ సుబ్హానాహు వ తాల ముసఖర వశ్శమ్స్ వల్ ఖమర్ వన్ నుజూమ్ ముసఖరాతున్ బిఅమ్ర అలా లౌల్ ఖల్ఖ్ వల్ అమ్ర సమస్తాన్ని సృష్టించడం ఆయన పనే సృష్టిపై ఆధిపత్యం సాధించడం కూడా ఆయన పనే అల్లాహ్ కేవలం ముస్లింల దైవం కాదు విశ్వంలో ఉన్నటువంటి ప్రతి దానికి అనువనుకి ఆయన దైవము కన కనానికి ఆయన దైవము అందుకే అల్లాహ్ సుబ్హానాహు వతాలా అన్నాడు వలవన్న మాఫిల్ అర్ది మిన్ షజరతిన్ అక్లామున్ వల్ బహ్రు యముద్దు మిన్ బాది సబఅతు అబ్హురిన్ మా నఫిదత్ కలిమాతుల్లా ఒకవేళ మీరు భూమిలో ఉన్నటువంటి వృక్షాలన్నీ కలాలుగా చేసుకొని సప్త సముద్రాన్ని సిరాగా చేసి అల్లాహ్ సుబ్హానాహు వతాలా యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క మాటలను మీరు లిఖిస్తూ పోతే సప్త సముద్రాలు తరిగిపోతాయి కలాలన్నీ అరిగిపోతాయి కానీ ఆయన యొక్క మాటలు ఆయన యొక్క ఔన్నత్యం ఆయన యొక్క ఘనత ఇంకా మిగిలి ఉండిపోతుంది వలౌజీన బిమిత్రి మదద ఇంకా అన్ని మీరు సహాయానికి తీసుకున్న అల్లాహ్ సుబ్హానాహు వతాలా యొక్క ఔన్నత్యం మిగిలి ఉండిపోతుంది అటువంటి గొప్ప ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానాహు వతాలా పంపినటువంటి గ్రంథము ఖురాన్ గ్రంథం ఎప్పుడైతే మన దృష్టిలో ఖురాన్ యొక్క విలువ అంత గొప్పది అని అనిపిస్తుందో అప్పుడు తప్పనిసరిగా దాన్ని అర్థం చేసుకుంటూ చదువుతాం దాని అవగాహన అవసరమని అనుకుంటాము అందుకే ఇక్రమా రహమతుల్లాహి ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు వారి ప్రియ శిష్యుడు అంటున్నాడు నేను ఇబ్నే అబ్బాస్ దగ్గర ఖురాన్ని నేర్చుకున్నాను 6 సంవత్సరాలు పట్టింది అన్న 6 సంవత్సరాలు పట్టింది అవధ్ అంటే అర్థ తాత్పర్యాలతో వారు నేర్చుకునేవారు దాని వెనుక గ్రహించేవారు దాని అర్థాన్ని తాత్పర్యాన్ని దాని లోతులను పరిశీలించేవారు అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఖురాన్ గ్రంథంలో మానవుల గురించి చర్చిస్తున్నాడు మానవుల గురించి ఏమంటున్నాడు కేవలం ముస్లింల గురించి కాదు మానవుల గురించి ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హానాహు వతాలా యా అయ్యువల్ ఇన్సాన్ మా గర్రక బిరబ్బికల్ కరీం మా ఓరి మానవుడా అంటున్నాడు ఓరి మానవుడా అంటే ఎవరు ఇక్కడ సింగిల్ మానవుణ్ణి ప్రతి మానవుణ్ణి పిలుస్తున్నాడు అల్లాహ్ సుబ్హానాహు వతాలా యా అయ్యువల్ ఇన్సాన్ మా గర్రక బిరబ్బికల్ కరీం పరమదాత అయినడా నీ ప్రభువు నుండి ఏ విషయం నిన్ను నిర్లక్ష్యంలో పెట్టింది ఆ పరమదాత ఎవరు ఏమండి ఏవైనా డబ్బులు మేము ఇచ్చి కొనుక్కున్నావా కళ్ళు ఫ్రీగా ఇచ్చాడు కదా పరమదాత మీ ఇంట్లో ఒక్కడే ఉండాలి అన్ని కళ్ళు నేను ఇవ్వలేను అన్నాడు అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఎంతమందికి ఉంటే అన్ని కళ్ళు ఇస్తాను లేకో అన్నాడు అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఒక్కొక్కరికి 2 కిడ్నీలు ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఒక హార్ట్ ఇచ్చాడండి లంగ్స్ ఇచ్చాడండి కాలేయం ఇచ్చాడండి లివర్ కాలేయం ఇచ్చాడండి మన అడుగుల కింద పాదాలు ఇచ్చాడండి జీవితాంతం నడిచినా అరగని పాదాలు ఇచ్చాడు మన జోళ్ళన్నీ అరిగిపోతున్నాయి కానీ పాదాలు జీవితాంతం నడిచిన అరగవు ఈ బట్టలన్నీ అరిగిపోతున్నాయి కానీ చర్మము అరగని చర్మాన్ని తొడిగించాడు అరగని పళ్ళనిచ్చాడు రుచి చెప్పే నాలుకనిచ్చాడు సువాసన చెప్పే ముక్కునిచ్చాడు అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఏది ఇవ్వలేదు దేనిని గురించి లేదు ఖురాన్లో ప్రతి దాని గురించి అల్లాహ్ సుబ్హానాహు వతాలా చర్చిస్తున్నాడు యా అయ్యువల్ ఇన్సాన్ మా గర్రక బిరబ్బికల్ కరీం పరమదాత అయిన నీ ప్రభువు నుండి ఏ విషయం నిన్ను నిర్లక్ష్యంలో పెట్టింది యా అయ్యువల్ ఇన్సాన్ ఇన్నక కాదివున్ ఇలా రబ్బిక కదన్ ఫములాకి చూడండి ఎలాంటి ఉదాహరణ అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఇస్తున్నాడు సృష్టి యొక్క ఉదాహరణలు ఇస్తున్నాడు ప్రకృతి యొక్క ఉదాహరణలు ఇస్తున్నాడు మనిషికి సులువుగా అర్థం అవ్వాలని చెప్పి మానవుడా నీ జీవితం ఎటువంటిది ఇన్నక కాదివుని ఇలా రబ్బిక కదన్ ఫములాకి నీ ప్రభువుని కలవటంలో నువ్వు దినదినము ముందుకు వెలుగుతున్నావు ఎలా వెళ్తున్నావు ఎలాగైతే సూర్యుడు వెళ్తున్నాడో ఎలాగైతే చంద్రుడు వెళ్తున్నాడో ఫలా ఉక్షిం బిషఫ్కి వల్లైలి ఒమా వసకి వల్ హమరి దర్ తబకనం తబక్ అంటున్నాడు అల్లాహ్ సుబ్హానాహు వతాలా సూర్యుడు చంద్రుడు పుట్టేటప్పుడు బలహీనంగా బాలచిత్రులాగా ఉంటాడు 2వ రోజు కొంచెం పెరుగుతాడు 3వ రోజు ఇంకా పెరుగుతాడు 14 రోజులు వచ్చేసరికి మంచి యవ్వనము పౌర్ణమి చంద్రుల్లా మారుతాడు మళ్ళా తరిగిపోతూ ఉంటాడు మానవుడు నీ జీవితం కూడా ఎటువంటిది నీ జీవితం కూడా ఎటువంటిది నువ్వు పుట్టేటప్పుడు ఎలా ఉండేవాడు బాలచంద్రుల్లాగా ఉండేవాడు మంచి యవ్వనం వచ్చింది నీకు పౌర్ణమి చంద్రుల్లా ఉన్నావు చూసే వాళ్ళందరూ కూడా ఆకర్షితులు అవుతున్నారు అబ్బా ఎంత అందంగా ఉన్నాడండి ఎంత బలంగా ఉన్నాడని చెప్పి మరలా ఏమవుతుంది తరుగుతూ వస్తున్నాడు చివరికి మళ్ళా మంచం పట్టి ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాడు చంద్రుని యొక్క ఉదాహరణ ఇస్తున్నాడు అల్లాహ్ సుబ్హానాహు వతాలా సూర్యుని ఉదాహరణ ఇస్తున్నాడు అల్లాహ్ సుబ్హానాహు వతాలా సూర్యుని చూడలేదా పుట్టేటప్పుడు బలహీనంగా ఉంటాడు అలా ఉదయిస్తూ
పైకి లేగుస్తూ 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 బలవంతుడైపోతాడు. మిట్ట మధ్యాహ్నం మంచి వనంలో వచ్చేస్తాడు, మళ్ళా బలహీనుడైపోతూ ఉంటాడు. తర్వాత కనిపించకుండా పోతాడు మానవుడు. నీ జీవితం కూడా ఇటువంటిది. అల్లాహ్ సుబ్హాను వ తాలా సృష్టిలో ఎన్నో వస్తువుల యొక్క ఉదాహరణలు ఇస్తున్నాడు ఖురాన్ గ్రంథంలో. అందుకే ఆదమ్ అలైహిస్సలాం వారు మొట్టమొదటి మానవుడు, ఆయన యొక్క కొడుకు కాబిల్ హాబిల్ని చంపేశారు. మొదటి హత్య అయిపోయింది, ఏం చేయాలో అర్థం అవ్వలేదు. ఫబాసల్లా గురాబై యబాసు ఫిల్ అర్ది యురియహు కైఫా యువారి సవతాకి. కాకిని పంపించాడు అల్లాహ్ సుబ్హాను వ తాలా, పంపించి చూపించాడు, నేర్పించాడు తన సహోదరుని తమ్ముణ్ణి ఎలా పాతి పెట్టాలి. దేనితో నేర్చుకున్నాడు మనిషి? ఈ మానవుడికి ఏమైనా తెలుసా? జలూమన్ జహూలా అంటున్నాడు. మానవుడు అజ్ఞాని, పాపి అంటున్నాడు అల్లాహ్ సుబ్హాను వ తాలా. ఒక చోట అంటున్నాడు అల్లాహ్, వల్లాహు అఖ్రజకుం ఫీ బుతూని ఉమ్మహాతికుం లా తాలమూన షైఅ. తల్లి గర్భం నుంచి మానవుడు పుట్టగానే ఏమీ తెలియని అజ్ఞానిలో పుట్టాడు. అప్పుడేమైనా తెలుసా, ఈ సృష్టిలో ఎన్నో సృష్టి రాసుల ద్వారా మానవుడికి ఎన్నో పాఠాలు నేర్పించాడు. అబ్దుల్ కలాం గారు, మన మాజీ రాష్ట్రపతి గారు, తన పుస్తకంలో, తన గ్రంథంలో, తన జీవిత చరిత్రలో ఆయన రాస్తున్నారు, నేను కూడా శాస్త్రజ్ఞ అవ్వటానికి గల కారణము సృష్టి ప్రకృతి అన్నాడు. సైన్స్ టీచర్ ఒకసారి మాకు తీసుకెళ్లారు సముద్ర తీరాన్ని, తీసుకెళ్ళి పక్షుల ఎగరటం చూపించారు. పక్షులు ఎలా ఎగురుతున్నా చూడండి, దాన్ని చూస్తే విమానాన్ని తయారు చేశారు. అప్పటి నుంచి నాలో కూడా ఆలోచన వచ్చింది, నేను కూడా సృష్టి రాసుల్లో పరిశీలన చేయాలని. పరిశీలన చేస్తే నేను శాస్త్రజ్ఞుడయ్యాను. అంటే సృష్టిలో పరిశీలన చేయమని అల్లాహ్ సుబ్హాను వ తాలా ఖురాన్లో అంటున్నాడు. అల్లాహ్ సుబ్హాను వ తాలా కూడా ఖురాన్లో అంటున్నాడు. కాబట్టి సమస్త సృష్టి కూడా మానవునికి అల్లాహ్ సుబ్హాను వ తాలా వ్యర్థంగా సృష్టించలేదు. ఖలక సమావాతి వమా ఖలకన సమావాతి వల్ అర్ద వమా బైనహుమా బాతిలా అంటున్నాడు అల్లాహ్ సుబ్హాను వ తాలా. భూమి ఆకాశాలు వాటి మధ్య ఉన్న వాటన్నిటిని నేను వ్యర్థముగా సృష్టించలేదు, అర్ధరహితముగా సృష్టించలేదు, కాలక్షేపంగా సృష్టించలేదు. వీటి వెనక గొప్ప రహస్యం ఉన్నది, గొప్ప అర్థం ఉన్నది, మానవులకు గొప్ప పాఠం ఉన్నది ఇందులోనే అల్లాహ్ సుబ్హాను వ తాలా అంటున్నారు. కాబట్టి అల్లాహ్ సుబ్హాను వ తాలా తన గ్రంథంలో తేనెటీగల గురించి ఒక చోటు చెప్తున్నాడు, వౌహా ఇలా రబ్బుక వౌహా రబ్బుక ఇలా నహ్లి అని తకది మినల్ జిబాలి బుయూత వమిన షజరి వమిమ్మ యారితున్ తుమ్మ కులి మిన్ కుల్లి తమరాతి ఫస్లుకి సుబుల రబ్బికి జులుల యఖ్రుజు మిన్ బుతూనియ షరాబున్ ముక్తలిఫున్ అల్వాను ఫీ షిఫా లిన్నాస్ ఇన్న ఫీ దాలిక లఆయాతున్ లిఖౌమి యతఫక్కరూన్. చూసారు, సృష్టిలో పరిశీలన చేసే వారి కొరకు తేనెటీగలలో గొప్ప సూచనలు ఉన్నాయని అల్లాహ్ సుబ్హాను వ తాలా అంటున్నాడు. తేనెటీగల గురించి అల్లాహ్ సుబ్హాను వ తాలా చెప్తున్నాడు. తేనెటీగల పేరుతో ఒక సూరా ఉందండి ఖురాన్లో, సూరతున్ నహల్. ఇదేంటండి తేనెటీగల గురించి ఖురాన్లో సూరా ఏంటి? అవును, తేనెటీగలలో ఎంతో పాఠాలు ఉన్నాయి మన కోసం. సృష్టిలో ప్రతి జీవజాతుల్లో కూడా పాఠాలు ఉన్నాయి. అందుకే అల్లాహ్ సుబ్హాను వ తాలా ఏమంటున్నారు, హువల్లది ఖలఖలకుమ్ మా ఫిల్ అర్ది జమీఅ, అతడే భూమిలో ఉన్నవన్నీ మానవులారా మీకోసం సృష్టించాడు. భూమిలో ఉన్నవన్నీ జీవజాతులు ఎన్నున్నాయండి భూమిలో? 87 లక్షల రకాల జీవజాతులు భూమిలో ఉన్నాయి. అందులో మానవుడు ఒక రకం, మానవుడు ఒక రకం. అందులో 87 లక్షల రకాల జీవజాతులు మానవ అల్లాహ్ సుబ్హాను వ తాలా భూమికి ఆవాసం చేశాడు, భూమిపై నివాసం చేస్తున్నాయి. కేవలం మానవుడే ఉన్నాడా? ఈ ఆయతలో ఏమన్నాడు, హువల్లది ఖలఖలకుమ్ మా ఫిల్ అర్ది జమీఅ, అతడే మీ కొరకు భూమిలో ఉన్నవన్నీ కూడా సృష్టించాడు. ఎవరి కొరకు? మా కొరకు. కాబట్టి మన బాధ్యత ఏముంది? భూమిలో ఉన్నవన్నీ రక్షించడము, కాపాడటము, సంరక్షించడము. ఎవరి కోసం అది? మా కోసము. భూమిలో ఉన్నవన్నీ నాశనము చేస్తే మనము కూడా నాశనం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి దీని ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు బయలుదేరారండి జీవ వైవిధ్యం అని చెప్పి, జీవులను కాపాడాలని చెప్పి అంటున్నారు అల్లాహ్ సుబ్హాను వ తాలా ఖురాన్లో చెప్తున్నాడు. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక వ్యక్తి పక్షిని కట్టి కొడుతూ ఉంటే, ఏ పక్షిని కట్టి కొట్టవద్దు అల్లాహ్ సుబ్హాను వ తాలా, అది పోరాడుతుంది నీకోసం, నీకోసం అది పోరాడుతుంది, దాన్ని విడిచిపెట్టే స్వేచ్ఛని అప్పుడు నువ్వు కొట్టి వేటాడు అన్నారు. ఎవరిపై కూడా అన్యాయం దౌర్జన్యం చేయని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే చెప్పలేదు ఏ జీవజాతులపై కూడా. ఒక ప్రవక్తకి చీమ కుట్టిందని ఆ ప్రవక్త ఏం చేశాడు, చీమ పుట్టలన్నీ కూడా తగలబెట్టేయండి అన్నాడు. అల్లాహ్ సుబ్హాను వ తాలా ఏమన్నారు ప్రవక్తకి, ఆ చీమలు కూడా నా యొక్క తస్బీ చేస్తున్నావయ్యా అన్నాడు.
చీమలు కూడా నా యొక్క తహ్మీద్ చేస్తున్నాయి తస్బీహ్ చేస్తున్నాయి అల్లాహ్ సుబ్హానాహు వ తాలా ఈగ గురించి ఖురాన్లో చెప్పాడు ఈగ లై యఖ్లుకు జుబాబా మీరు అల్లాహ్ని విడిచిపెట్టి ఎవరినైతే ఆరాధిస్తున్నారో భూమి ఆకాశాల్లో వారు ఒక ఈగను కూడా సృష్టించలేరు అన్నాడు అల్లాహ్ సుబ్హానాహు వ తాలా లై యఖ్లుకు జుబాబా అని చెప్పి ఊరుకోలేదండి వల విజ్తమౌల సమస్త దైవాలు సమస్త మానవులు సమస్త జిన్నాతులు సమస్త దైవదూతలు అందరూ కలిసి కూడా ఒక ఈగను సృష్టించలేరు అన్నాడు వల విజ్తమౌల వయస్లుబు జుబాబు షైన్ లా యస్తన్కిదు మిన్హు ఈగ మీరు ఆరాధిస్తున్న దైవాల నుంచి ఏదైనా తీసుకెళ్లిపోతే దాన్ని కూడా అవి కాపాడలేవు అని చెప్పి అల్లాహ్ ఉదాహరణిస్తున్నాడు ఈగ గురించి ఉదాహరణిస్తే మాకు పాఠం చెప్తున్నాడు వలాదియాతి జబ ఫల్మూరియాతి ఖదా ఫల్ముగీరాతి సుబ ఫాసరన బినక ఫౌసతన బి జమా ఇన్నల్ ఇన్సాన లిరబ్బిల కనూద్ ఇక్కడ అల్లాహ్ సుబ్హాను తాల మానవునికి పాఠం చెప్తున్నాడు గుర్రం గురించి చెప్పి ఏమండి గుర్రం గురించి చెప్పి మానవుడికి పాఠం ఏం చెప్తున్నాడు వరి మానవుడా నీకు నేను ఇచ్చినటువంటి గుర్రాన్ని నువ్వు యజమాని అయ్యావు అది నీ సేవ చేసే గుర్రము జీవితాంతరం అది నీ కోసం నిలబడుతుంది నువ్వు ఎప్పుడు కూర్చుంటే అప్పుడు సై అంటే సై పరుగులు తీస్తుంది ఎప్పుడు కూడా ఏ వంక వేయదు కదా ఏమండి బాగా వాన ఉంది యజమాని గారు ఇప్పుడా బయలుదేరటం అనదు ఎంత వానున్నా నువ్వు రెడీ అంటే చాలు సై అంటే సై పరుగులు తీస్తుంది అలా ఎలా పరుగులు తీస్తుందండి బద్ధకంతో వెళ్తుందా ఇదేంటి ఇప్పుడు బయలుదేరాడు విడిగే పని లేదా అంటుందా అల్లాహ్ సుబ్హానాహు తాలా అంటున్నాడు రాత్రుల్లో అగ్ని రగుల్చుకుంటూ పరిగెడుతుంది పగలు దుమ్ము ధూళి ఎగుర్చుకుంటూ పరిగెడుతుంది ఆతృతతో ఉరకలు వేస్తూ పరిగెడుతుంది ఇన్నల్ ఇన్సాన్ అలీ రబ్బీ లకనూజ్ కానీ మానవుడు తన ప్రభు యొక్క అవిధేయుడైపోయాడు ఎన్ని సాకులండి వీడికి తన ప్రభు గురించి అల్లాహ్ సుబ్హానాహు తాలా గురించి ఎవరైతే అమూల్యమైనటువంటి వస్తువులను ప్రసాదించాడు లెక్కలేనటువంటి సామగ్రిని ప్రసాదించినటువంటి ఆ ప్రభు గురించి లెగస్తున్నాడా పగలు ఫజర్ నమాజ్కి లెగిస్తున్నాడా ఎంత బతకండి వీడికి అల్లా మాట అంటే కానీ గుర్రము ఎంత రెడీగా ఉంటుందండి జీవితాంతరం కూర్చోదండి నిలబడే ఉంటుంది అల్లా సుబ్హానాహు తాలా గుర్రం గురించి చెప్పి మానవుడికి మేత పెడుతున్నాడు పాఠం నేర్పిస్తున్నాడు ఖురాన్ గ్రంథం ఏది లేదు ఖురాన్లో అది చెప్పు నువ్వు ఏముంది అని అనొద్దు ఖురాన్లో ఏముంది అనొద్దు ఏది లేదు నువ్వు చెప్పు అల్లా సుబ్హానాహు తాలా ఎలాంటి ఉదాహరణలు ఇస్తున్నాడు చూసారా ఇన్నల్ ఇన్సాన లి రబ్బీ లకనూద్ గుర్రం మేలు మానవుడు చూడు ఎలా తయారయ్యాడు అని అల్లా సుబ్హానాహు తాలా అంటున్నాడు ఇది అవునా కాదా అవునండి ఒక చీమ గురించి అల్లా సుబ్హానాహు తాలా చెప్తున్నాడు చీమ ఏమంటుందండి హత్తా ఇదా జాల వాదిన్ నమలత్ హాలత్ నమలతుని యా అయ్యో నమలు దుకులు మసాకినకు లా యహ్తిమన్నకుం సులైమాన వ జునూదుహు వహుమ్ లా యష్మురూన్ ఒక చీమ గురించి అల్లాహ్ సుబ్హానాహు వ తాలా చెప్తున్నాడు అందుకే ఆ సూరాకి సూర్య నమలని అల్లాహ్ సుబ్హానాహు తాలా పేరు పెట్టాడు చీమ అని పేరు పెట్టాడు చీమ ఏం చెప్తుందండి ఎప్పుడైతే సులైమాన్ తన సైన్యంతో వస్తున్నాడో ఒక చీమ అంటుంది ఓ నా జాతి ప్రజలారా మీరు మీ రంధ్రాల్లో ప్రవేశించండి సులేమాన్ అజ్ఞానములో తన పాదాల కింద సైన్యం యొక్క పాదాల కింద అజ్ఞానంలో మీరు కింద నలిగిపోతారు కాబట్టి మీ రంధ్రాల్లో ప్రవేశించండి ఫతబస్సమ జాయికన్ మిన్ ఖౌలిహా ఖాల రబ్బి ఔజిని అన్ అష్కుర్ నిఅమతక అల్లతి అన్ అమ్త అలియ్య వాలా వాలిదయ్య వన్ అమల సాలిహన్ తర్జా వాస్తిలి ఫీ జుర్రియతి సులేమాన్ అలైహిస్సలాం వెంటనే అల్లాహ్ సుబ్హానాహు తాలా కృతజ్ఞత చెప్పారు అల్లా నీ ధన్యవాదాలు దేవా చీమల భాష కూడా అర్థం చేసుకునే జ్ఞానం దాకిచ్చావు చూసారా చీమలు కూడా మాట్లాడుతున్నాయని 1400 సంవత్సరాల క్రితం అల్లాహ్ సుబ్హానాహు తాలా చెప్పేశాడు ఈ సైన్స్కి ఈరోజు తెలిసిందండి ఈరోజు శాస్త్రజ్ఞులకు తెలిసింది చీమలు కూడా మాట్లాడతాయి చీమలు రిధం పలుకుతాయి అని రిధం అంటే అవి కూడా మాట్లాడతాయి అల్లాహ్ సుబ్హానాహు తాలా ఎప్పుడో చెప్పేశాడు చీమ కూడా మాట్లాడు ఏమండి కాకమ్మ కథలు ఉన్నాయేంటి ఖురాన్లో అన్నారు అప్పుడు కాకమ్మ కథలు కాదండి వాస్తవము చెట్లు కూడా అల్లాహ్ సుబ్హానాహు తాలా తస్బీ చేస్తాయండి చెట్లు వృక్షాలు కూడా అల్లాహ్ తస్బీ చేస్తున్నాయి అర్రహ్మాన్ అల్లమల్ ఖురాన్ ఖలఖల్ ఇన్సాన్ అల్లమౌల్ బయాన్ అష్-షమ్సు వల్ ఖమరు బి ఉస్బాన్ వన్ నజ్ము వష్-షజరు యస్జుదాన్ అంటున్నారు తీగలు వృక్షాలు సైతం అల్లా సుబ్హానాహు తాలా యొక్క తస్బీ చేస్తాయి అందుకే అల్లా సుబ్హానాహు తాలా ఏమంటున్నారు తుసబ్బిహు సమావాతు సబ్ వల్ అర్ధు వ మన్ ఫీహిన్న వయ్ మిన్ షైన్ ఇల్లా యుసబ్బిహు బిహమ్దిహి వలాకిన్ లా తఫ్కహూన తస్బీహ ప్రతీది అల్లాహకి తస్బీ చేస్తున్నాయి కానీ నీకు అర్థం కాదన్నాడు అల్లా సుబ్హానాహు తాలా ప్రతీదీ కూడా చలనము చేస్తున్నాయి కదలిక ఉన్నాయనని కూడా అల్లా సుబ్హానాహు తాలా అన్నాడు అన్నీ కూడా ఆరాధన చేస్తున్నాయి
Kullun khad alima salatahu wa tasbiha. Kullun samastamu namazu chestunnayani Allah subhanahu wa ta'ala antadu. Salatahu wa tasbiha. Nuh alayhi salam tana kumarlaku hitabodha chestu antunnaru. Kumarlara subhanallah wa bihamdihi meeru chadavandi ekkuvaga. Allah subhanahu wa ta'ala srushtilo unna samasta jeeva jatulaku deeni dwara aaharam istunnadu. Allahu akbar. Subhanallah wa bihamdihi dwara aaharam istunnadu. అందుకే ఒక చాప మింగింది ఎవరికి తిమింగలం ఒక మహా ప్రవక్తకి యూనుస్ అలైహి సలాం వారికి మింగేసింది కానీ యూనుస్ అలైహి సలాం చాప పట్టలో నుంచి ఏమంటున్నారు అల్లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్ని కుంతు మినస్ జాలిమీ అల్లా సుబ్హానహు వ తాలా చాపతో ఏమన్నాడు ఖయామత్ వరకు నీ పట్టలో ఉంచుంటాడు ఆ తర్వాత ఏమంటున్నాడు ఓ చాప వీడిని బయటికి తీసేయాలి అదేంటి అల్లా అలా అంటున్నావు అల్లా సుబ్హానహు వ తాలా అన్నాడు ఫలౌలా అన్నహు కాన మినల్ ముసబ్బిహీన్ లలబిసా ఫీ బతిని ఇలా యౌమి యుబాసున్ ఒకవేళ యూనుస్ గనక నా తస్బీ చేయకపోతే ఖయామత్ వరకు ఉంచేసేవాడిని అన్నాడు అల్లా సుబ్హానహు వ తాలా ఖయామత్ వరకు తస్బీ చేయటం వల్ల బయటికి వచ్చేసాడు అంటే తస్బీ యొక్క ఘనత ఎంత గొప్పది అందుకే నూహ్ అలైహి సలాం తన కుమారుడు అన్నాడు ఓ నా కుమారా సుబ్హానల్లాహి బిహమ్దిని మర్చిపోవద్దు దాని ద్వారా జీవజాతులన్నిటికీ అల్లా ఆహారం ఇస్తున్నాడు అంట మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే అంటున్నారు సుబ్హానల్లాహి బిహమ్ది సుబ్హానల్లాహిల్ అజీమ్ ఇదేంటండి కలిమతాని హబీబతాని ల రహ్మాని సకీలతాని ఫిల్ మీజాని ఖఫీఫతాని అలల్ లిసాని సుబ్హానల్లాహి బిహమ్ది సుబ్హానల్లాహి అజీమ్ రెండు కలిమాలు రెండు పదాలు ఉన్నాయి రహ్మానికి అనంత కరుణామయనికి అత్యంత ప్రియమైనవి నోటిపై చాలా తేలికైనవి త్రాసులో చాలా బరువైనవి సుబ్హానల్లాహి బిహమ్ది సుబ్హానల్లాహి అజీమ్ సముద్రపు నురగంత పాపాలు ఉన్న అల్లా సుబ్హానహు తాలా ఈ యొక్క తస్బీ ద్వారా అల్లా చెరిపి వేస్తాడు అన్న ఏమండి బజార్లో మనం రోజు వెళ్తుంటాం మార్కెట్లో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక చిన్న దువా నేర్పించారని చెప్పి నేను ముగిస్తాను లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హమ్దు యుహ్యీ వయుమీత్ వహువ లహు లా యమూత్ వహువ అలా కుల్లి షయ్ఇన్ ఖదీర్ ఇది చదివితే బజార్లో మార్కెట్లో వెళ్ళేటప్పుడు చదివితే ఒక లక్ష పుణ్యాలు దొరుకుతాయన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక లక్ష పాపాలు క్షమించబడతాయని రోజు వెళ్తుంటాం మనం కానీ చదివే భాగ్యం ఎంతమందికి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పింది తప్పవుతుందా అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు ఎవరైతే వజూ చేసిన తర్వాత అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక ల వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు రసూలు చదువుతారో స్వర్గం యొక్క ఎనిమిది ద్వారాలు తెరవబడతాయి మిన్ అబ్వాబిల్ జన్నతి సమానియతయ్య అషా స్వర్గం యొక్క ఎనిమిది ద్వారాలు తెరవబడతాయి ఏ ద్వారం గుండా కావాలంటే ఆ ద్వారం గుండా ప్రవేశించమని చెప్పబడుతుంది ఎందుకండి అది మీరు చదివినటువంటి ఆ పదానికి అంత బలం ఉంది అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు ఒక వ్యక్తికి 99 రిజిస్టర్లన్నీ కూడా పాపాలే ఉన్నాయి అల్లా సుబ్హానహు తాలా త్రాసు పల్లెంలో వేస్తున్నాడు ఒకే ఒక రిజిస్టర్ మాత్రమే ఉంది పుణ్యం యొక్క రిజిస్టరు ఆ దాసుడు అనుకుంటున్నాడు 99 రిజిస్టర్లు పాపాలు ఉన్నాయి నేనే వెళ్తానులే జన్నతలో ఎందుకు ఇవన్నీ కూడా తూకాలు గీగాలు తీసుకెళ్లి నరకంలో పడేస్తే చాలని అనుకుంటున్నాడు అల్లా అంటున్నాడు ఎందుకు కంగారు పడుతున్నావయ్యా కాసేపు సబర్ చేయి ఆ 99 వేశాడు ఒక్కటే వేశాడు అల్లా సుబ్హానహు తాలా ఇది బరువు అయిపోయింది 99 తేలికైపోయాయి అందులో ఏముందండి ఆయన మరణ ఘడియల్లో లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూల్లా చదువుకున్నాడు లా ఇలాహ ఇల్లల్లా అంత బరువైనది అందుకే మూసా అలైహి సలాం అల్లా సుబ్హానహు తాలా అన్నాడు ఒకవేళ సప్త ఆకాశాలు సప్త భూములు కూడా ఒక పల్లెంలో వేసేసిన లా ఇలాహ ఇల్లల్లా ఒక పల్లెంలో వేస్తే అది బరువు అయిపోతుంది అన్నారు అందుకే నూహ్ అలైహి సలాం తో తన కొడుకుతో అన్నాడు సప్త ఆకాశాలు సప్త భూములు వేసిన లా ఇలాహ ఇల్లల్లా బరువు ఉంటుంది అటువంటి అద్భుతమైన విషయాలు ఖురాన్లో హదీస్లో ఉన్నాయండి ఏదో కాకమకదలు లేదు లేవండి కాలక్షేపం మాటలేవి లేవండి అద్భుతమైన మాటలు మానవ జాతికి ఉపయోగపడే మాటలు మానవ జాతికి రక్షించే మాటలు భూలోక నివాసులకు రక్షించే మాటలు లోక కళ్యాణానికి ఉపయోగపడే మాటలు ఈ గ్రంథంలో ఖురాన్లో హదీస్లో ఉన్నాయి కానీ వ్యర్థమైన మాటలు ఏమీ లేవు అల్లా సుబ్హానహు తాలా వ్యర్థముగా ఒక్క మాట కూడా పంపించలేదు ఒక్క మాట కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వ్యర్థంగా చెప్పలేదు ప్రతి దాంట్లో ఎంతో బరువైన మాటలు ఉన్నాయి ఎంతో విలువైన మాటలు ఉన్నాయి అల్లా సుబ్హానహు తాలా అందుకే ఏమంటున్నారు ఇన్నా సనుల్కి అలైక ఖాలన్ సకీలా నేను బరువైన మాటల్ని దింపుతున్నాను అని అల్లా సుబ్హానహు తాలా అంటారు
Allah Subhanahu wa Ta'ala tu nen dua chestu mugistuna Allah Quran mari hadith rendu chadutu vaatini aacharistu aa vishayanni teliyani vaari varaku andinche bhagyanni prasadinchu gaaka Allah bratikinalla Islam pe bratike bhagyam prasadinchu maranam iman pe prasadinchu ye maatalaithe memu vintunnamu aa maatalani విశ్వసిస్తు ఆచరించే భాగ్యం ప్రసాదించు అల్లా మా యొక్క పాపాలను క్షమించు మా యొక్క పుణ్యాలను ఫలింపజేయి అల్లా మాకంటే ముందు ఎంత